దివ్య ఆత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో పరమాత్మ యొక్క ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం స్వామిజీ. నమస్కారం అండి. ఎన్నో భాగం అండి ఇది? 83వ భాగం. ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు దాంట్లో 83 భాగము. స్వామిజీ, గృహస్థ యోగికి చనిపోతే గృహస్థ సంస్కారాలు చేయాలా లేదా సన్యాసి సంస్కారాలు చేయాలా? అంటే యోగ మార్గంలో ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి కాష్టాలం చేయనక్కర్లేదు. ఈ ఒక యోగిని సమాధి చేసినట్టే గుంత తీసి ఉత్తరముఖం అయి కూర్చోబెట్టి చక్కగా 4x4 అంటే ఎత్తు వెడల్పు రౌండప్ ఎత్తు అంత 4 ఫీట్లు 4 ఫీట్లే తీసి ఉత్తరముఖమై కూర్చోబెట్టి పైన కింద బండలు సైడ్స్ బండలు లేకపోతే ఇటుకతోటి కట్టడము వేసి పైన కూడా ఒక బండ కప్పు వేసి పైన పూడ్చవచ్చు. అట్లా చేయడమే చాలా ఉత్తమం. ఎందుకంటే యోగంలో ఉత్తీర్ణులయ్యి మంచి యోగ సాధనలో పరిపూర్ణత స్థితి పొందిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అట్లా ఒకవేళ వాళ్ళు ఎందుకంటే యోగ మార్గంలో ఉన్నప్పుడు ఒకవేళ ఇటువంటి అపాయాలు జరిగే అవకాశాలు ఉంటాయి కనుక వారి కోసం నియమించింది. యోగ మార్గంలో ధ్యాన మార్గంలో తపో మార్గంలో ఒక మంచి గురు పరంపరలో ఉండి మంచి బాగా కష్టపడి సాధన చేసేటోళ్ళని వాళ్ళని పొరపాటున కూడా కాష్టాదం చేయకూడదు. ఈ విధంగా చేస్తే యోగ పద్ధతిలో యోగుల పద్ధతిలో ఇది రైట్, ఇది దీనికి శాస్త్రీయము, ఇది దీనికి యోగులను ఇలా చేయాలని శాస్త్రాలు రాసి పెట్టారు. ఇవన్నీ కూడా ఇది ఒక పద్ధతి అన్నమాట. స్వామీజీ, దానం ఎవరికి చేస్తే సద్వినియోగం అవుతుంది? ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టాలి. అర్హత పొందిన వాడు బీదవాడు, తపస్సంపన్నుడు, సన్యాసి, మఠం మఠాదులు, మఠం నడిపే వాళ్లకు ఈ సద్వినియోగం చేసే వాళ్లకు ఇది దానం ఇవ్వచ్చు. బీదవాడు కూడా అర్హుడే. అలాగే కాకపోతే ఆ ధనాన్ని ఇచ్చిన దాన్ని భోగాలకు వాడేవాడు, దుర్వినియోగం చేసేవాడు, ఆస్తులు పెంచుకునేవాడు, మఠాల పేరు మీద పిల్లలకి కొంత సొంత ఫ్యామిలీకి దోచిపెట్టే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇచ్చినా దుర్వినియోగం అవుతుంది. అట్లా సత్పాత్ర దానం చేస్తే చాలా మంచిది. మంచిగా సాధు సత్పురుషులకు పెట్టే భోజనము సామాన్యులకు 100,000 మందికి పెట్టే భోజనంతో సమానం. ఆ యోగంలో ఉండి జీర్ణమవుతుంది కనుక అది స్వయంగా పరమాత్మకు చెందుతుంది. అందుకనే సాధన ఎవరైతే చేసుకుంటారో సాధకులైన వాళ్ళకి, గృహస్థులైన వాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకి భిక్ష ఏర్పాటు చేయడం అనేది చాలా పవిత్రమైనది. కొంతమంది మాల లేచినప్పుడు స్వయంగా గృహస్థులు 20-30 మంది స్వాములకు ప్రతి ఇంట్లో భిక్షలు ఏర్పాటు చేస్తుంటారు, తెలిసింది కదా. అయితే అది సపరేట్ మాల అనే కాకుండా వాళ్ళు ఈ మిగతా ఎల్లవేళల జీవితాంతం సాధన తపస్సు చేసుకునే వాళ్ళకి భిక్ష ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిది. పూర్వకాలంలో భిక్షకు చాలా కష్టపడేది. సాధన చేసుకోనికే భిక్ష దొరకక సాధనలే ఆపేవాళ్ళు, కష్టం జరిగేది. ఈ కాలంలో తిండికి ఎవరు చనిపోయే వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా ఏదన్నా కష్టకాలంలో వాళ్ళకి భోజనానికి కష్టంగా ఉండే సాధకులకి వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేయడం, వస్త్రాలు భోజనం ఏర్పాటు చేసేది అనేది తప్పు కాదు. ఎక్కువ ధనం ఇవ్వడం అంటే ఇది కావచ్చు తప్ప ఇది చాలా పెద్ద ఖర్చు కూడా కాదు. ఇది అది అప్పటికప్పుడు సద్వినియోగం అయ్యే దానం ఇది కనుక ఈ విధంగా ఇది చేస్తే చాలా మంచిది. సత్పాత్ర దానం చేయాలి. అర్హత ఉన్న దగ్గర సద్వినియోగం దగ్గర ఎక్కడ సద్వినియోగం జరుగుతుందో బాగా ఆలోచన చేసి అక్కడ చేయొచ్చు. దుర్వినియోగం వలన చేస్తే దాతకు వచ్చేది ఏమి లాభం లేదు, పుణ్యం లేదు, పురుషార్థం లేదు. స్వామీజీ, దానం ఎవరికి చేస్తే దుర్వినియోగం అవుతుంది? స్వార్థపరులకు చేస్తే దుర్వినియోగం అవుతుంది. అడ్డగోలిగా ఫీజులు లెక్కన దోచుకుంటారు, అడ్డగోలిగా డొనేషన్ల లెక్కన దోచుకుంటారు, అట్లా దాని ఒక ఏదో సాధువుల వేషం వేసి మోసం చేసేటోళ్ళు ఉంటారు. బ్లాక్ మనీ ట్రస్టీల ద్వారా మఠాలు కట్టి మోసం చేసేటోళ్ళు ఉంటారు. సంస్థలు నడిపి యోగ సెంటర్స్ అని, ధ్యానం సెంటర్స్ అని, రకరకాల ఈ మఠం ఆ మఠం అని ఏదో ఒక డమ్మీ సాధువుని అడుక్కునే సాధువుని తీసుకొచ్చి కూడా వీళ్ళు కమిటీ వాళ్ళు ఉండి నడిపిస్తుంటారు. ఏదైనా అవధూత ఒక పిచ్చివాన్ని పట్టుకొని వచ్చి గొలుసులు పెట్టి కట్టేసి కూడా అవధూతాన్ని క్రియేటివ్ చేసి ఇవన్నీ చేస్తారు. నందిని తీసుకొచ్చి పందిని తీసుకొచ్చి నందిని చేస్తారు. డబ్బున్నోడు ఏది ఓకే అంటే అదే అర్థమైంది కదా. అవధూత అంటే అవధూత, పిచ్చోడు అవధూత అయిపోతాడు. అర్థమైంది కదా. గుడికాడ అడుక్కునే సాధువుని ఇది ఏం చేస్తావు ఇక్కడ రా, నువ్వు సింహాసనం మీద కూర్చో, బంగారు సింహాసనం కూర్చోబెడతాం, చక్కగా మేము ట్రస్టీగా ఉండి నడిపిస్తాం, చెప్పింది విను, మేము చెప్పింది వినకపోతే నేను తోసేస్తాం సీటు నుంచి కిందికి, ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడతాం అంటారు. ఇవన్నీ ప్రపంచంలో 90% ఇటువంటివి. ఈ చీటింగ్ సంస్థలు చాలా ఉంటాయి. 10% మంచిగా నిస్వార్థంగా నడిపే ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న సంస్థలు కూడా ఉన్నాయి, నడపలేకపోతున్నారు పాపం, వారికి వసతులు లేక. అటువంటి మంచి దానికి చూసి వివేకంతో ఆలోచన చేసి ఒక కోటీశ్వరుడు ఒక కోటీశ్వరుడికి టోపి పెడతాడు. అంటే దీని వలన ఒక కోటీశ్వరుడిని బీదవాడు మోసం చేయలేడు, పెద్దగా చదువుకున్న వాడిని చదువురాని వాడు మోసం చేయలేడు. మళ్ళీ వాళ్ళని మోసం చేయాలంటే మళ్ళీ ఒక కోటీశ్వరుడే చేయగలుగుతాడు. ఒక కోటీశ్వరుని కోటీశ్వరుడే చేయగలుగుతాడు, ఒక విద్యావంతుని ఇంకో విద్యావంతుడే చేయగలుగుతాడు. కనుక ఎక్కడ ఇస్తే సద్వినియోగం అవుతుంది అనేది బాగా ఆలోచన చేసి
దాన్ని చేయాలి. దుర్వినియోగం అవుతుందంటే రూపాయి సాయం చేయకూడదు. స్వామీజీ, మూర్ఖుడు అజ్ఞాని అనగానెవరు, వారి లక్షణాలేవి? అంటే ఒక సదాచారం లేకుండా మధు మాంసాలు తీసుకుంటూ వైన్ తాగుతూ తల్లిదండ్రులకు సేవ చేయకుండా గురువులను గౌరవించకుండా సమాజానికి మేలు చేయకుండా సమాజానికి కీడు చేస్తూ ఎప్పుడు తన స్వార్థమే చూసుకుంటూ స్వలాభమే చూసుకుంటూ భార్య పిల్లల్ని కూడా మంచిగా చూసుకోకుండా ఇవన్నీ మూర్ఖత్వ లక్షణాలు ఉంటాయి. ఆధ్యాత్మికత ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అది తమో గుణస్తులు అంటారు వీళ్ళని. తమో గుణ వాళ్ళు ఇది ఉంటుంది కనుక ఇవన్నీ మూర్ఖుల స్నేహం విడి సజ్జన సాంగత్యమే చేయాలన్నమాట సత్పురుషులైన వారు. స్వామీజీ, జ్ఞాని ఆత్మజ్ఞాని అనగానెవరు, వారిని ఎలా గుర్తించాలి, వారి లక్షణాలేవి? ఆత్మజ్ఞాని అంటే ఎవరి నుంచి ఏం ఆశించడు, నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తాడు, ఏ సమాజానికి సేవ చేయకుండా కానీ కీడైతే చేయడు. తనలో తను బ్రహ్మానందంలో ఓలలాడుతుంటారు. ఆయన సన్యాసిగా ఉండొచ్చు, అవధూతగా ఉండొచ్చు, గృహస్థగా ఉండొచ్చు, అడవిలో ఉండొచ్చు, తపస్సులో గడుపుతుండొచ్చు. ఇక తపస్సు పూర్తి చేసి నిర్వికల్ప సమాధి అందుకున్న ఇళ్ళవేళల ధ్యానంలో ఉండటానికి, ఏకాంతము వాసం చేయడానికి, ఏకాంతంలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. సమాజంలో ఉన్న అంటి అంటున్నట్టుగా కుమర పురుగు బురదలు ఉండి బురదలు అంటున్నట్టుగా అన్ని వ్యవహారాలు చేస్తున్న అంటి అంటున్నట్టుగా ఉంటారు వాళ్ళు. అన్ని చేస్తూ కూడా ఏం చేయని వాళ్ళు ఆత్మజ్ఞానులు. అన్ని ఏది చేయకుండా ఒక మూలకు కూర్చొని కూడా అన్ని చేస్తున్నట్టు టెన్షన్లు పడే వాళ్ళు అజ్ఞానులు. కనుక వీళ్ళు ఏదన్నా మఠం నడిపినా నిస్వార్థంగా నడుపుతారు, ఏదన్నా సేవ చేసినా ఏం ఆశించకుండా నిస్వార్థంగా చేయగలుగుతారు, లోకానికి మేలు చేయడమే తప్ప లోకం నుంచి ఆశించరు. అట్లా ఈ విధంగా దాన్ని బట్టి వాళ్ళు ప్రతి జీవిలో కులమతం ఎంచరు. వాళ్ళలో సత్యం ఉంటుంది, సత్యం లేనిది లాభం లేదు ఈ ప్రపంచంలో. ఏది పలికినా 100 అబద్ధాలు ఆడుతూ బ్రహ్మజ్ఞానం అంటే అది అసత్యం, అది అత అపవాద దోషం వస్తుంది. కనుక సత్యం ఉంటుంది, వాళ్ళలో శాంతం ఉంటుంది, వాళ్ళలో సహనం ఉంటుంది, వాళ్ళలో ప్రేమతత్వం ఉంటుంది, వాళ్ళలో సమానత్వం ఉంటుంది. ఇవన్నీ కలిగిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. మనస్సేకం వచసేకం కర్మన్యేకం మహాత్మన. మనసు అంటే వాళ్ళ మనసులో లోకం అంతా చల్ల ఉండాలని కోరుకుంటారు. మనసు అంటే మాట ఒకటి, ఒక మాట ఇస్తే దాని మీద నిలబడి ఉంటారు, మాట సత్యంనే పలుకుతారు. మనసు మాట చేతలు కర్మలు వాళ్ళు చేసే పనులు అన్ని ఒకేలాగా ఉంటాయి. ఈ మూడు ఇది మహనీయులకు బ్రహ్మజ్ఞానులకు గుర్తు. మనసు ఒకలాగా మాట ఒకలాగా చేత ఇంకొకలాగా ఉండడం అనేది అజ్ఞానానికి గుర్తు అనమాట. కనుక ఇవన్నీ కూడా వాళ్ళు ఏది చేసినా సమాజ శ్రేయస్సు కోసమే చేస్తుంటారు. ఇక వాళ్ళలో వాళ్ళు రమిస్తుంటారు. అలాగే కులమతం పాటించరు, ప్రాంతీయ భేదం ఉండదు. సర్వజీవులని వాళ్ళు ప్రేమిస్తారు, సర్వజీవులని సమానంగా చూస్తారు. మనుషులని కాకుండా జంతువులని కూడా అంతే ప్రేమగా చూస్తారు. మనుషులు జంతువులు అనకుండా బ్రహ్మాండంలో ఉండే ప్రతి జీవికి ఇది ఎక్కువ తక్కువ అనరు, అన్ని సమానమే అని చూస్తారు. నాకు అయితే ఈయన ఏం చెప్తారంటే ధర్మరాజు ని ఒక పరీక్ష పెట్టి నీకు ఒక చెడ్డవాడు ఉన్నాడేమో చూసిరాపో ప్రపంచంలో అంటే, ధర్మరాజుకు అందరు మంచి వాళ్ళే స్వామి, ప్రపంచంలో ఎవరు చెడ్డవాళ్ళు లేరు, నాలోనే కొన్ని లోపాలు ఉన్నాయంటాడు. అదే దుర్యోధనుడు ప్రపంచం అంతా తిరిగితే నాకొక్కడు మంచివాడు కనిపించలేదు స్వామి, నా అంత మంచివాడు ఎవరు లేడు ప్రపంచంలో, నన్నే మంచివాడని ప్రకటించండి అని అంటారు గురువుతోటి. కనుక చెడువాడికి చెడు కనిపిస్తుంది, మంచివాడికి మంచి కనిపిస్తుంది. ఈ విశ్లేషణ అంటే ఒకటి ఏంటంటే సమాజం బాగుపడడానికి, సమాజంలో ఇది కావడానికి కొన్ని విశ్లేషణ చేసి చెప్తారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరి మీద రాగద్వేషాలు పెట్టుకోరు, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు, వ్యక్తిగతంగా ఏది ఎటువంటిది పెట్టుకోరు. కనుక సిద్ధాంత పరంగా వచ్చినప్పుడు, శాస్త్రాన్ని వక్రీకరించినప్పుడు, సమాజంలో కీడు జరుగుతున్నప్పుడు, సమాజానికి కష్టపెడుతున్నప్పుడు అప్పుడే నోరు తెరిచేదని మాట్లాడవలసి వస్తే సిద్ధాంత పరంగానే దాన్ని ఖండించడం కానీ ఈ దాన్ని ఇది చేయడం కానీ ఆత్మజ్ఞానులు చేస్తుంటారు. కానీ వ్యక్తిగత రాగద్వేషాలు ఏ వ్యక్తి మీద పెట్టుకోరు, ఏ సంఘం మీద పెట్టుకోరు, దేని మీద పెట్టుకోరు. శంకరాచార్యులు అన్నారు, ఆయన ఆత్మజ్ఞాని కదా, బ్రహ్మజ్ఞాని కదా, మరి ఎన్నో మతాల్ని ఖండించవలసి వచ్చింది, శాస్త్ర ప్రమాణంగా ఓడించవలసి వచ్చింది, మరి అప్పుడు ఓడినప్పుడు వాళ్ళకు బాధ కలగదా చాలా మంది. అయితే ఆయన దుఃఖ పెట్టేవాడ, ఆయన హింసావాద కాదు కదా, ఆయన ఒక బ్రహ్మజ్ఞాని. సిద్ధాంత పరంగా వాళ్ళు అజ్ఞాన మార్గంలో పోయి అజ్ఞానాన్ని ప్రచారం చేసినప్పుడు, అజ్ఞానంగా లోకాన్ని అంతా అజ్ఞానులుగా తయారు చేసినప్పుడు అప్పుడు సిద్ధాంత పరంగానే ఖండిస్తూ వచ్చాడే తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎవరి మీద రాగద్వేషం పెట్టుకోలే. అట్లా అన్నమాట బ్రహ్మజ్ఞాని లక్ష్యము ఇన్ని రకాలు ఉంటది. దేన్ని పట్టించుకోకుండా అవధూతలాగా ఒకరుంటారు. సంఘాన్ని సరిచేయాలన్న వచ్చినప్పుడు కూడా సిద్ధాంత పరంగానే ఎవరినైనా
ఏ సంఘాన్ని అయినా సిద్ధాంత ప్రకారంగానే ఎదుర్కొంటాడు, సిద్ధాంత ప్రకారంగానే మాట్లాడతాడు, సిద్ధాంత ప్రకారంగానే కట్టి ఖండిస్తాడు శాస్త్ర ప్రకారంగా, కానీ వ్యక్తిగత విభేదాలు పెట్టుకోడు. ఇలా బాగా ఆలోచన చేసి మనము నిర్ణయం తీసుకోవాల్సింది. బ్రహ్మజ్ఞానంలో నానా రకాలుగా ఉంటారు, ఇట్లా ఇన్ని రకాలుగా ఉంటారు, కనుక దీన్ని మనం గుర్తించాలి. కానీ వాళ్లకు అజ్ఞానులకు ఉండే స్వార్థం ఉండదు, అజ్ఞానులకు ఉండే స్వార్థంతో పనిచేయరు. అజ్ఞానులు స్వార్థంతో ఎట్లా పనిచేస్తారో, ఏ ప్రతిఫలం కోరి ఎట్లా అజ్ఞానులు పనిచేస్తారో, స్వార్థం లేకుండా ప్రతిఫలం కోరకుండా జ్ఞానులు ఆ విధంగా కర్మలు చేస్తారు. వాళ్ళు సత్యము, శాంతము, ప్రేమ, అహింస, సమానత్వం, ప్రేమతత్వము, సమానత్వం కలిగి ఉంటారు. అన్ని జీవులని సమానంగా చూస్తారు. ఇది బ్రహ్మజ్ఞాని లక్షణం. స్వార్థంతో ఏ చిన్న పని చేయడు, నిస్వార్థంగానే అన్ని పనులు చేస్తాడు. ఇది బ్రహ్మజ్ఞానికి గుర్తు. స్వామీజీ, అవధూత లక్షణాలేవి? అవధులు లేనివాడు అవధూత అంటారు. ఇక అవధులు ఈ ప్రపంచమే ఇప్పుడు అంటారు కదా, వారికి ఈ బ్రహ్మాండం అంతా ఒకే ఇల్లు లాగా అయిపోతుంది. అంత తన అన్ని నానా రకాల జీవులన్నీ అన్ని రూపములు తనే సంచరిస్తున్నట్టు తిరుగుతున్నట్టు ఓలలాడతాడు. ఇతరుల సుఖాన్ని తన సుఖంగా ఆనందిస్తాడు, ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. ఈ శరీర స్పృహ ఉండదు, శరీర భ్రాంతి ఉండదు. శరీరంలో తినాలి, ఈ టైంకు తినాలి, దీన్ని శరీరాన్ని చక్కగా స్నానం చేసి శుద్ధిగా ఉంచుకోవాలనే ధ్యాస కూడా ఉండదు. ఇందులో కొంతమంది ఇతరుల ప్రేరణ వలన ఇతరులు ఇచ్చే ఆహారం తీసుకుంటారు, ఇతరుల ప్రేరణ వలన వస్త్రాలు కట్టుకుంటారు. కొంతమంది దేని మీద స్పృహ లేకుండా ఇతరుల సలహాతోటి వారి దినచర్య జరుగుతుంటుంది. ఇంకా కొంతమంది ఆ స్పృహ కూడా లేకుండా నిరాహారులుగా మారిన వాళ్ళు ఇక ఎవరిని ఇతరులను కూడా పట్టించుకోకుండా తిరుగుతుంటారు. వాళ్ళలో వాళ్ళు రమించి వాళ్ళు అవధూతలు. ఆ పిచ్చివాడు అవధూత చూడడానికి ఒకరే ఒకలాగానే ఉంటారు, కానీ అవధూత బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు. పిచ్చివాడు ఏదో మైండ్ పనిచేయక ఉంటాడు. ఇది తెలుసుకోవడం అనేది ఒక జ్ఞాని, నీవు జ్ఞానిని తెలుసుకోవాలంటే జ్ఞానివే కావాలి, అవధూతం తెలుసుకోవాలంటే నువ్వు అవధూత స్థాయి ఉండాలి. కనుక ఇప్పుడు చదువురాని వాడు చదువున్న వాడి మైండ్ని క్యాచ్ చేయలేడు, కానీ చదువు వచ్చిన వాడు చదువురాని మైండ్ని క్యాచ్ చేయగలుగుతాడు అతని నాలెడ్జ్ని. కనుక ఈ విధంగా మనము అట్లా ఆ విధంగా అవధులు లేనివాడు అవధూత, అతనికి ఏ నియమాలు ఇవంటూ ఉండవు. కొత్త వాళ్ళకి రిటైర్డ్ ఉద్యోగికి ఏ నియమాలు పెడతాడు? చదువుకున్న వాడికి అన్ని నియమాలు, చదివే వాడికి అన్ని నియమాలు, రిటైర్డ్ ఉద్యోగులకి ఏ నియమాలు లేవు. అలాగే అవధూత స్టేజ్ అందుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏ నియమాలు ఎవరు పెట్టలేరు, వాళ్ళు బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉంటారు. వారు పెట్టిందే శాస్త్రం, మాట్లాడిందే వేదం. ఇవన్నీ ఉంటాయి. వేదాతీతుడు వేమన యోగి, వేమన చెప్పింది వేదం సుమ్మి అంటాడు. ఆయన నోటుకుంటే ఏది వేద అతీతంలో ఉండి వేదం వాళ్ళు నోటుకుంటే ప్రతి పలికిన మాట కూడా వేదం అవుతుంది, మాటనే మంత్రం అవుతుంది. వాళ్ళు తనలో తను రహస్యంగా గడుపుతుంటారు ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు. స్వామీజీ, పిచ్చివాడి లక్షణాలేవి? మైండ్ పనిచేయకపోవడం అని పిచ్చివాడి లక్షణాలు. ఈ చూడటానికి అవధూత పిచ్చివాడు ఒకలాగానే కనిపిస్తారు, కానీ పిచ్చివాడు నానా రకాల సమస్యలతోటో మైండ్ తోటో లేకపోతే రకరకాల సమస్యతోటి పిచ్చివాడు అవుతుంటాడు. ఇది కనుక్కోవడం అనేది కొత్త వాళ్ళకి కొద్ది కష్టము. ఇక పిచ్చుని గుర్తుపట్టడం అందరి వల్ల అవుతుంది, కానీ అవధూతను గుర్తుపట్టడం అందవల్ల అందరి వల్ల కాదు. స్వామీజీ, స్వార్థ సొసైటీలు సంస్థలు ఎలా ఉంటాయి, వారిని ఎలా గుర్తించాలి? స్వార్థం అంటే ప్రతిదీ డబ్బు కోసమే, ఫీజుల కోసమే పని చేస్తుంటారు. ఏది ఏ చిన్న పని చేసినా డబ్బుకు ముడి పెడుతుంటారు. ప్రతిదానికి ఒక ఫీజు అని పెడతారు, ప్రతిదానికి ఇది ఉంటుంటారు. ప్రజలను పీడించి పిప్పి చేసి డొనేషన్లు స్వీకరిస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఎట్లా వసూలు చేయాలనే చూస్తుంటారు. సమాజాన్ని అంతా నలిపి పీడించి దోమలు రక్తం గుంజినట్టు గుంజేస్తుంటారు. దాన్ని చూస్తేనే సామాన్యులు తెలుసుకోలేరు. ఇక ఇది ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటిదంటే ప్రతిదీ కూడా సద్వినియోగం చేయాలి, సమాజానికి మేలు చేయాలి. అది తీసుకున్నది సద్వినియోగం చేసినప్పుడు అప్పుడు దేశం బాగుపడుతుంటుంది. స్వామీజీ, స్వచ్ఛంద సంస్థల్లో నిస్వార్థత్వము, త్యాగులు సేవలకు ఎలా గుర్తించాలి? ఉంటారు కొంతమంది బ్రహ్మచారులతోటి సన్యాసులతోటి నడపబడే కొన్ని సంస్థలు ఉన్నాయి. అవి నిస్వార్థంగా మనకు గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా కరెక్ట్ గా చూపెట్టి ఆన్లైన్ లెక్కల ప్రకారం కరెక్ట్ గా నడిపే వాళ్ళు ఉన్నారు. స్వార్థపరులు, త్యాగజీవుల చేత కూడా కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. అవి అటువంటిది సామాన్యులు గుర్తించలేరు. ఇది మేధావులకే ఇది అంత చిక్కదు. చాలా పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పరిశీలన చేసి తెలుసుకోవాల్సిన ఇది, అది ఒక వివేకం కలిగిన ఒక బ్రహ్మజ్ఞానులు ఇవన్నీ గుర్తించగలుగుతారు. లేకపోతే ప్రపంచంలో చాలా కొంతమంది ప్రపంచ మేధావులు కొంతమంది గుర్తించగలుగుతారు. అందరి వల్ల కాదు, సామాన్యుడి వల్ల అసలు కాదు. స్వామీజీ, గొప్ప గురువులని
సేవకులని త్యాగులను గొప్ప ప్రచారంలో ఉన్న గురువుల ఏ లక్షణాలతో స్వార్థములను గుర్తించాలి? ప్రతి ఒక్కరు అంటారు, వేసవిడు అంటారు, నేను ప్రతివాదన నా భర్తను తప్ప నేను ఎవరిని కన్నెత్తి చూడను అంటున్నారు. అలాగే నేను చాలామైన ఉత్తముడిని అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. నా సమస్త ఉత్తముడి, నేనంత సేవ కోసం సమాజంలోకి వచ్చిన, చాలా మంది అంటారు నేను సేవ కోసం ఈ సమాజంలో రాజకీయంలో వచ్చిన, సేవ కోసం భక్తిలోకి వచ్చిన, సేవ కోసం మఠం కట్టిన, సేవ కోసం గుడి కట్టిన, సేవ కోసం ఇది చేసిన అది చేసిన అని అందరు చెప్పుకుంటారు. అందులో కామన్ అది, కాకపోతే పనులలో బయటపడుతుంది. నాకు ఏం రోగం లేదు అన్నప్పుడు షుగర్ నిండా ఉంది, నాకు షుగర్ లేదు అన్నప్పుడు స్వీట్ ఇచ్చినప్పుడు అవస్థ పడుతుంటాడు. ఒకవేళ బలవంతంగా షుగర్ బయట పట్టకుండా నేను తిని వచ్చినానంటే ఇప్పుడు తినను అని నటన చేస్తూ కొంచెం తీసుకున్నా అది అది బయటపడుతుంది, రోగ లక్షణాలు బయటపడుతుంది. కనుక దాన్ని బట్టి ఏది ఉన్నా వాళ్ళు స్వార్థం కోసం, ఫీజుల కోసం పని చేస్తుంటారు. ఎన్ని బ్రహ్మాండమైన ఉపన్యాసం చెప్పి కూడా దాని వెనక వాళ్ళ ప్రతిఫలమే వాళ్ళు ఫీజుల కోసమే అది చెప్పిండు అన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. కనుక ఏదైనా నేను డబ్బు కోసం పని చేసినట్టే కనిపిస్తుంది అది అది సామాన్యులు తెలుసుకోలేరు కానీ అది గమనిస్తే ఆ ఫీజుతో ముడిపెట్టొద్దు, డబ్బుతో ముడిపెట్టకుండా ఏ సేవన చేయండి, అతని ఉత్తమ లక్షణాలు ఉన్న వాళ్ళక అవన్నీ గుర్తుపట్టాలి. అంతేకాని ఇక స్వార్థం కోసము డబ్బు కోసం పని చేస్తున్నారు అనుకోండి, ఈ ఆధ్యాత్మికం పేరు మీద ఈజీగా అది చిన్న లాజిక్ పాయింట్ తోటి గుర్తుపట్టవచ్చు. వీళ్ళు డబ్బు కోసం పని చేస్తున్నారు, వీళ్ళు సేవ చేసే వాళ్ళు కారని దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈజీ టెక్నిక్ అది. లోకా సమస్త సుఖినో భవంతు ఓం.